మరొకసారి తెలంగాణలో పోడు భూములకు సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. ఖమ్మం జిల్లా మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పండువారిగూడెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హరిహారం పేరుతో 50 ఎకరాల భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కొని ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. జీవనాధారమైన భూములను ఇవ్వమని గిరిజనులు తేల్చి చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు వారిపై దాడికి దిగారు. ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనాధారంగా ఉన్న భూములను ఇవ్వమని చెప్పిన వాళ్ళని ఫారెస్ట్ అధికారులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు. మహిళల పట్ల సభ్యత లేకుండా ప్రవర్తించారని గిరిజన మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. సంజీవరావు చెప్పండి, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మరొక్కసారి పోడు భూముల వివాదం తెరమీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. పోడు భూముల విషయంలో అధికారులు గిరిజనులను వేధిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? లవత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అచ్చరాపేట, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గమైనటువంటి అన్నపరెడ్డిపల్లి ఇళ్లలు, ఈ ప్రాంతాల్లో వరుసగా రోజు ఫారెస్ట్ అధికారులు గిరిజన పోడు రైతుల పట్ల ఇష్టానుసారంగా అమానుషంగా ప్రవర్తిస్తూ వాళ్ళ భూములు లాక్కునేందుకు జేసీబీలతో వెళ్లి కండకాల చదివి గిరిజనుల పోడు భూముల నుంచి తరిమి కొట్టేంత పని చేస్తున్నారు. అయితే ఇది అచ్చరాపేటలో గత 4 రోజులుగా వరుసగా ఇది 3 ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ పొడు భూముల విషయం లోపల ఫారెస్ట్ అధికారులు అక్కడ కండకలతో ఎందుకు వెళ్ళినటువంటి ఫారెస్ట్ అధికారులను అది పోటు రైతులు మొత్తం అడ్డుకోవడం జరిగింది. అందులో మహిళా రైతులు కూడా ఉన్నారు. మొత్తం 300 మంది లేదా 300 ఎకరాల భూమిని లాక్కునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా 50 ఎకరాలు లా చేసుకుని హరితహారం కింద మొక్కలు నాటారని చెప్పి రైతు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆ కండకం దగ్గరకు వెళ్ళినటువంటి ఆ జేసీబీని అడ్డుకోవడం జరిగింది పోటు రైతులు. ఈ పోటు రైతులు నిరోధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది అధికారులు కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో మహిళా పోటు రైతుల విషయంలో అటవీ శాఖ మహిళా సిబ్బందితో మహిళా రైతుల్ని అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేయాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది మహిళలతో మహిళా రైతుల్ని కూడా లాగిపడేయడంతో అసభ్యకరంగా దార్శికంగా వ్యవహరించారని చెప్పేసి గిరిజన సంఘాలతో పాటుగా మహిళలు మహిళా రైతులు కూడా తీవ్రంగా ఆరోపిస్తారు. కనీస విధానాన్ని కూడా పాటించకుండా నియమాలను కూడా అనుసరించకుండా ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా దాడులు చేయడం, మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరంగా లాగిపడేయడం, ఈ యొక్క కనీస నిబంధనలు కూడా పాటించే అధికారులు పాటించే పనులు ఎంతసేపు పరిసరం పేరుతో భూములు లాక్కునే ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తి నియమావళిని పాటించడం లేదా అని చెప్పేసి గిరిజన రైతు సంఘాలు గిరిజన సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారుల తీరు అత్యంత అమానుషంగా దారుణంగా ఉందని చెప్పేసి మహిళా పూట రైతులు కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్చరాపేటలో జరిగినటువంటి సంఘటన యొక్క ఈ యొక్క విజ్లోచ రాజస్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తుంది. ఆ మహిళలను అక్కడ అత్యంత నిష్కర్షంగా నిర్దాక్షిణ్యంగా మనసు అధికారులు మహిళలను కూడా లాగిపడేస్తున్న దృశ్యాలు రాజస్థాన్ మనం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ చూపిస్తున్నాం. ఈ దృశ్యాలను బట్టి ఫారెస్ట్ అధికారుల తీరు ఏ విధంగా అమానుషంగా దారుణంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి గిరిజన సంఘాలు గిరిజన మహిళా పూట రైతుల ఆరోపణలను బలం చేపించే తరహాలో ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్నట్టుగా విజువల్స్ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకొస్తుందా, లేకపోతే ఫారెస్ట్ అధికారుల ఈ దాస్తికానికి పూట రైతుల బలి చివరికి కూలీగా జీవనం సాగించే పరిస్థితి మాత్రం దాటించే అవకాశం లేదని ఆవేదన ఆక్రమణను ఆక్రమణి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొనుంది. సంజీరావు, ఈ మధ్యకాలంలో తెలంగాణలో పోడు భూములకు సంబంధించిన వివాదాలు చాలా తెరమిదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ అధికార పక్ష నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద స్పందించడం లేదు. కానీ పోలీసులు అయితే అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దీనికి గల కారణాలేంటి?
ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2018 ఎన్నికల్లో పోడు రైతులకు పట్టాలు ఇస్తారను అని హామీ ఇచ్చి అలాగా ఇప్పటి వరకు ఆ దిశగా ఈ రోజు కూడా ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులతో అదే విధంగా జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి గాని అటవీ శాఖ మంత్రి గాని సమీక్ష సమావేశం నిర్వహించి పోడు రైతుల పట్టాల విషయంలో చట్టపరమైన ఆటంకాలు ఏంటి, ఈ ఇబ్బందులు అధిగమించేందుకు మనకు మార్గాలు ఏంటి అన్న అంశం మీద ఇప్పటి వరకు చర్చ జరగలేదు. ఏ మాట్లాడితే హరితహారం అనే ఒక పేరుతో ఆ సాగుతోని వెళ్ళటం, పోడు రైతుల భూములు లాక్కోవడం, అక్కడ మొక్కలు నాటి రావటం, ఆ తర్వాత మొక్కలు అది ఎదుగుతున్నాయా లేదా వాటి ఆలన పాలన ఉందా లేదా లేదు, కోట్లాది రూపాయలు మాత్రం హరితహారం మొక్కల కింద మాత్రం ఈ మొక్కలు చివరికి నీరు లేక ఎండకి ఎండిపోయి వర్షం తగ్గి వర్షాలు లేక ఎండిపోయి ప్రజాధనం కాస్త వృధా అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైనా ఈ అధికారం పెరగడం మాత్రం పోటు రైతులు మాత్రం జీవించే పరిస్థితి లేదు. ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పోటు సాగు చేస్తున్న రైతులంతా కూడా బిక్కు బిక్కు పడుతూ ఏ రోజు ఫారెస్ట్ అధికారులు తమ మీదకి వచ్చి దాడి చేస్తారో, ఏ క్షణంలో మా భూములు లాక్కుంటారో, మా పరిస్థితి ఏంటి, మా జీవనం ఏంటి, రేపు ఎక్కడికైనా వలస వెళ్ళి జీవించాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే ఇక్కడే రైతులు బతికి ఇక్కడే కూలీగా మారాల్సి వస్తుందా అన్నటువంటి శంక ఆందోళన మాత్రం సర్వత్రా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో భద్రాచలం చేకూరు జిల్లాలో ఇల్లంది కావచ్చు, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, అచ్చరాపేట ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, సొత్తుపల్లి ఏజెన్సీ ప్రాంతం ఏ ప్రాంతంలో తీసుకున్నా కానీ గిరిజన గ్రామాలు మాత్రం పడుటాగులాగా ఒరిగిపోతున్నాయి. ఫారెస్ట్ అధికారుల యొక్క దాడులు ఏ క్షణంలో జరుగుతాయంటే ఒక ఉత్కంఠ ఉద్విగ్న వాతావరణం అయితే ఈ యొక్క పూడు రోగు సాగు చేస్తున్న గ్రామాల్లో నెలకొని ఉంది. థ్యాంక్ యూ సంజయ్ రావు. ఏయ్